আপিয়ার হাবিব, নিউজ ইন ডিটেলস। ఉద్యోగ లక్ష్యం చేరుకోవాలంటే శ్రద్ధతో దృష్టి సారించాలని ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలని కానిస్టేబుల్, వీఆర్ఓ, వీఆర్ఏ ఉద్యోగాలకు ఉచిత శిక్షణను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఉద్యోగ నియామకాలను వేయడంతో బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుద్యోగుల కోసం జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తన సొంత ఖర్చుతో ఉచిత శిక్షణను ఇప్పిస్తున్నారు. 800 మంది నిరుద్యోగులకు 90 రోజుల పాటు మధ్యాహ్న భోజన సౌకర్యంతో పాటు శిక్షణ కల్పించేందుకు ఎంపీ చొరవ తీసుకున్నారు. శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు ఎంపీ బీబీ పాటిల్, కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఎంపీ జ్యోతి ప్రజ్వలన చేసిన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే శిక్షణ పొందే విద్యార్థులకు టీషర్ట్స్, బుక్స్ పంపిణీ చేశారు. నిరుద్యోగ అభ్యర్థులు శిక్షణను సక్రమంగా ఉపయోగించుకోవాలని సూచించారు. పాత్రికేయులతో హైదరాబాద్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సార్, మరి మాస్టర్ చీఫ్ మణిగ్రావు సార్, ఋషికేశ్ సార్, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ శబానాజ్కి, ఆయన జిల్లా పరిషత్ మెంబర్ కిషన్ పవార్ సార్, ఋషికేశ్ సార్, డిఎస్పీ రవి సార్, సిడిసి చైర్మన్ రమాకాంత్ పడి, శ్రీనివాస్, కఠోరమైన ట్రైనింగ్ ఉచితంగా చేస్తే బాగుంటుందని మనం పార్లమెంట్ సభ్యులు మీ అందరికి ఇక్కడ అరేంజ్ చేయడం చాలా ఖచ్చితమైన విషయం. ఈ సందర్భంలో వారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఈ అవకాశం ఇస్తున్న మీ అందరికీ మరొకసారి అందరికీ అభినందిస్తూ మీ అందరికీ మంచి జరగాలి, మీకు అందరికీ ఉద్యోగాలు కావాలని నేను కోరుకుంటూ మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ముందుకు చూస్తాను. జయకరం. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ, తెలుగు వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. టీవీతో పాటు యావత్ దేశం నెలమరు నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు www.tv11live.com. అలాగే యూట్యూబ్లో వెళ్ళి టీవీ 11 న్యూస్ ఎంటర్ చేయండి. మా రికార్డింగ్ ప్రోగ్రామ్ కూడా చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ, తెలుగు, ఉర్దూ వార్తలతో పాటు పొలిటికల్ పంచ్, క్రైమ్ న్యూస్, జర్నల్ న్యూస్ కూడా చూడొచ్చు. దిస్ ఈజ్ హబీబ్. టేక్ కేర్, బాయ్.